మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాల్సిందేనని కామెంట్ చేశారు. గ్రేటర్ రాయలసీమ లేదంటే రాయల తెలంగాణ ఏర్పాటు చేసినా ఎవరికీ ఇబ్బంది ఉండదని చెప్పారు. వేసవికాలం తర్వాత రాయలసీమ మేధావులు ప్రజలతో చర్చించి కార్యాచరణ చేపడతామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆస్తుల కోసం కాకుండా నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు వస్తాయని చెప్పారు. కర్నూలులో రాయలసీమ కర్తవ్య దీక్షకు జేసీ హాజరయ్యారు. వాళ్ళు కట్టేది భద్రా పైన వాళ్ళు కట్టుకున్నటువంటి అప్పను భద్రను మనం ఆపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నాకు తెలిసి దాన్ని ఆపలే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అభ్యర్థన లేదు మీరు కట్టుకోండి అని చెప్పి 5 కోట్ల 5 వేల కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశారు. అంత చేసినప్పుడు ఎందుకు మారుకుంటారు వాళ్ళు? మారుకో, వీళ్ళు కర్ణాటక వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట నిజం. మనం ఎట్లా నష్టపోతామో వాళ్ళు కూడా అట్లే నష్టపోతారు. కానీ తప్పదు తప్పదు, దీనికి కాంపెన్సేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం. కేసీఆర్ అవసరం ఉంది ఆయనకు. నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం. ఆయన నీళ్లు తీసుకొని వచ్చి కృష్ణానదిలో కలపాల్సినటువంటి బాధ్యత అక్కడ పైన ఉంది. అతను ఆలోచన చేస్తున్నాడు, దానికి వచ్చాడు. నేను ఒకటి మనవి చేసేది, ఈ రాయలసీమను కలుపుకోవాల్సినటువంటి అవసరం అతనికి ఉంది, మనకు ఉంది. మా ప్రతాపేమో గ్రేటర్ రాయలసీమ సపరేట్ స్టేట్ కావాలంటున్నాడు. అయితే మంచిదే, ఏమో ఎవరేమి వ్యతిరేకించాల్సిందే లేదు. కానీ అవుతుందా అది ఇంకో చిన్న రాష్ట్రం అవుతుందా అనేటువంటిది ఆలోచన చేయాల. ఒక దాంట్లో కలవడం అనేది ఈజీ, కానీ మీకు సపరేట్ స్టేట్ క్రియేట్ చేయడం అనేది కొంత కష్టమైనటువంటిది. అందువల్ల నేను మొన్న కొంతమంది నాయకులతో మాట్లాడాను, అందరూ ఒప్పుకుంటున్నారు రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యర్థం లేదు, రాయల తెలంగాణ కావడానికి ఎవరికి అభ్యర్థం లేదు. కానీ అప్పుడే తప్పు చేశామనేటువంటి మాట కూడా ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నారు చాలా మంది. కాబట్టి మనమందరం మేమంతా ఈ ఎండాకాలం పోయిన తర్వాత స్పెషలీ నా వరకు నేను ఇక్కడ ఈ ఇక్కడ సమావేశమైనటువంటి నాయకులు అందరితో పర్సనల్ గా వాళ్ళ ఊళ్ళకు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా క్రోడీకరించేదానికి సమీకరించేదానికి నేను ప్రయత్నం చేస్తాను కూడా మనం చేస్తున్నా.